హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఐఆర్ఐ అమ్మ డైరీస్ మనం శివపురాణం వింటున్నాం కదండీ దాంట్లో ఈరోజు వచ్చి సృష్టి రహస్యం గురువర్య అసలు సృష్టి ఏ రకంగా జరిగిందో వివరించండి అన్నాడు కృష్ణశర్మ నాయన శివపురాణంలోని సృష్టి రహస్యాన్ని వివరిస్తాను వినవలసింది అంటూ ప్రారంభించాడు రత్నాకరుడు సృష్టికి పూర్వం ఈ జగత్తంతా జలమయంగా ఉండేది ఎటు చూసినా మహాసముద్రమే దానికి ఎల్లలు లేవు ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది క్రమంగా ఆ కాంతిపుంజము ఒక రూపం దాల్చింది తేజోమయమైన ఆ కాంతిపుంజమే పరబ్రహ్మము అదే పరమశివుడు ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించిన వాడై తన శరీరంలోని ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపిణి స్వరూపిణిని కల్పించాడు ఆమె ఆదిశక్తి పరాశక్తి జగన్మాత శక్తి ప్రాదుర్భవ ప్రాదుర్భవమైన ఆదిశక్తిని తన భామాంకము పైన ఆశీనురాలని చేసి ఆమెను కౌగిలించుకొని విహారానికి బయలుదేరాడు ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పం వల్ల నీలమేఘశ్యాముడు నాలుగు చేతులు కలవాడు ఆ చేతులయందు శంఖ చక్ర గద పద్మములు ధరించినవాడు లక్ష్మీదేవితో కూడినవాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు పరమేశ్వరుడు అతనికి పట్టువస్త్రములు మణిమయ కిరీటము కౌస్తభము ప్రసాదించాడు అతడు పీతవస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మహామంత్రాన్ని ఉపదేశించి నారాయణ సర్వకాల సర్వ సర్వావస్తలయందు ఈ మంత్రాన్ని జపించు ఈ జగ ఈ జగసృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్పాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రము మీద శయనించి పంచాక్షరి మంత్ర జపం చేస్తుండగా అశరీరవాణి అశరీరవాణి ఓయి నారమునందుట చేత నీవు నారాయణుడవు అనబడదువు అని పలికింది నారము అనగా నీరు జ్ఞానము అని అర్థము అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిది ప్రకృతి త్రిగుణాత్మకమైనది అనగా సర్వ రజస్తమో గుణములతో కలిసి ఉంది పరబ్రహ్మ చిచక్యాత్మాత్మకమగు తన వీర్యమును గుణ సంచలనము లేనప్పుడు ప్రకృతి యొక్క యోనియందుంచాడు దానివల్ల మహత్తత్వము పుట్టింది మహత్తత్వము వికారము పొందుట వల్ల అహంకారము జన్మించింది ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహాతత్వము అహంకారము వచ్చినాయి అహంకారము నుండి పంచతనాత్మలు శబ్ద స్పర్శ రూప రస గ్రంథాలు వాటి నుండి పంచభూతాలు పృథ్వీ జలము తేజస్సు వాయువు ఆకాశము వంటి నుండి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుద్ధి చిత్తము ఉద్భవించాయి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు ఇరవై నాలుగు తత్వములు త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మము ఒకటి ఆవిర్భవించింది అందులో ఐదు ముఖాలతో బ్రహ్మ సరస్వతీ సమేతుడై ఉన్నాడు అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడు కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయడం మొదలుపెట్టాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైనాడు విష్ణువును చూసి బ్రహ్మ నీవు ఎవరు ఇచటకెలా వచ్చితివి అన్నాడు దానికి నారాయణుడు కుమార జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభి నాభికములను నుండి నిన్ను సృష్టించాను సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను నీకే వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ నేను స్వయంభుడను ఆది పురుషుడను నా పుట్టుకకు కారణం నువ్వు ఎలా అవుతావు అని అడిగాడు విష్ణువు ఎంతగా నచ్చ చెప్పాలని ప్రయత్నించిన బ్రహ్మ వినలేదు దాంతో విష్ణువు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు అమితాశ్చర్యము పొందారు ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు జ్యోతిర్లింగానికి ఆద్యంతములు కనుగొన్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు విష్ణు యజ్ఞ వరాహ రూపంలో అధోముఖంగానూ బ్రహ్మహంస వాహనం మీద ఊర్ధ్వముఖంగానూ ప్రయాణం చేశారు ఇలా వంద సంవత్సరాలు గడిచాయి కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు అప్పుడు ఆ ఇద్దరు ఇంతకాలమైన జ్యోతిర్లింగము యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయాము మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదే కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుణ్ణే ప్రార్థిద్దాము అనుకుని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పరిపరి విధాలా ప్రార్థించారు వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పినాకపాణి అయి వారి మధ్యన పరమేశ్వరుని భక్తి శ్రద్ధ లతో పరిపరి విధాలా ప్రార్థించారు వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పినాక పాణియ్య వారి మధ్య సాక్షాత్కరించి బ్రహ్మను చూసి బ్రహ్మదేవ ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభీ కమలము నుండి పుట్టావు దేవి నీకు తోడుగా ఉంటుంది ఇప్పుడు తమో గుణము చేత ఆవరించబడి ఉన్నావు ఆ కారణం చేత నీవెవరూ నీకు తెలియడం లేదు విష్ణుమూర్తి ఇచ్చిన వేదాల నా నాధారము చేసుకొని సృష్టి కార్యక్రమము కొనసాగించు అన్నాడు తమోగుండు బ్రహ్మ ప్రభ పరమేశ్వరుణ్ణి లక్ష్య పెట్టలేదు అంతేకాకుండా నేను సృష్టికర్తను నాకు ఐదు ముఖాలు ఉన్నాయి మరి నాకు ఐదు ముఖాలు ఎందుకు ఉన్నాయి అన్నాడు దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమ చేతి చిటికన వేలు గోటితో బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించి వేశాడు బ్రహ్మను తమోగుణం వదిలిపోయింది చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు పరమేశ్వరుడు ప్రసన్నుడై బ్రహ్మదేవ వేదాలను తీసుకో ఆ విజ్ఞానము వల్ల సృష్టిని ప్రారంభించు బ్రహ్మదేవుడేమైన నీవు సృష్టికర్తవు విష్ణుమూర్తి స్థితికర్త నేను రుద్రరూపంలో లయను కానిస్తాను లయము కానిస్తాను మనమే త్రిమూర్తలము మనము మూడు రూపాలలో ఉన్నప్పటికీ మనకు భేదములు ఉండవు నేను శివుడు శంభుడు మహేశ్వరుడు అని అనేక పేర్లతో పూజింపబడుతుంటాను నేను సౌరాష్ట్రమున సోమనాథుడు శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉజ్జయినిలో మహంకాళుడు ఓంకారములో అమలేశ్వరుడు హిమాలయాలలో కేదారేశ్వరుడు ఢాకినీలో భీమశంకరుడు వారణాసిలో విశ్వేశ్వరుడు నాసికలో త్రయంబకేశ్వరుడు పల్వర క్షేత్రంలో వైద్యనాథుడు దారుకావనంలో నాగేశ్వరుడు రామేశ్వరంలో రామేశ్వరుడు శివాలయంలో హృషేశ్వరుడుగా పిలవబడతాను అని ద్వాదశ స్థానాల్లో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి పూజింపబడతాను అని చెప్పి అంతర్ధానమైనాడు ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఏ విధంగా సృష్టి చేశాడో చెబుతా వినండి బ్రహ్మ సరస్వతి సమేతుడై పద్మాసనం మీద కూర్చొని ఉన్నాడు తరువాత బ్రహ్మ ఈ సృష్టిని ఎలా చేశాడో చెబుతాను వినండి బ్రహ్మ సరస్వతి సమేతుడై పద్మాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆ నీటిలో ఒక అండము తేలుతూ వచ్చింది దాని నుంచి ఓంకారము వినిపిస్తోంది బ్రహ్మ ఆ అండములోని ప్రవేశించి తమో గుణ ప్రధానమైన శరీరాన్ని వదిలి నాలుగు ముఖాలు కలిగిన శరీరాన్ని ధరించాడు బ్రహ్మ వదిలిన తమమే రాత్రి అనబడుతుంది బ్రహ్మ ముఖం నుంచి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఓంకారం వచ్చింది దాని నుంచి భూలోక భువర్లోక సువర్లోకాలు పుట్టాయి తరువాత సూర్యుడు తపము సత్యము మొదలైనవి ఏర్పడ్డాయి బ్రహ్మ యొక్క ముఖం నుంచి ఋగ్వేదము దక్షిణ ముఖము నుండి యజుర్వేదము పశ్చిమ ముఖము నుండి సామవేదము ఉత్తర ముఖము నుండి అదర్వణవేదం వచ్చాయి ఈ సృష్టి అంతా ఋగ్వేదాన్ని అనుసరించి జరిగింది ప్రకాశవంతమైన సూర్యుడే ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ సూర్యుని వేడికి నేరంతా ఎండిపోయింది గుడ్డుపై భాగము ఆకాశము కింది భాగము భూమి అయినాయి బ్రహ్మ మొదటగా సనక సనాన్ సనక సనంద సనత్కుమార జాతులను సృష్టించాడు వారు ఈ సృష్టి కార్యమునకు విముఖులై తపోవనానికి వెళ్ళిపోయారు అది చూసి విచారంతో మునిగిపోయాడు అప్పుడు విష్ణువు రుద్రుడు అక్కడికి వచ్చి సృష్టి కార్యములో తాము కూడా సహాయపడతామని చెప్పగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము లక్ష్మీనారాయణులకు వైకుంఠము ఉమామహేశ్వరులకు కైలాసము నివాస స్థలాలుగా ఏర్పాటు చేశాడు అప్పుడు విష్ణువు పంచాక్షరీ మంత్రాన్ని శివుడు అష్టాక్షరీ మంత్రాన్ని బ్రహ్మ ఓంకారాన్ని జపించారు ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రులైన ప్రజాపతులు ఉద్భవించారు వీరు ఇరవై ఒక్క మంది బ్రహ్మ మనువు దక్షుడు భృగువు ధర్ముడు యముడు సురీచి అంగీ అంగీరసుడు అత్రి పులస్త్యుడు పులహుడు క్రతువు కశ్యపుడు వశిష్ఠుడు పరమేష్టి సూర్యుడు సోముడు కర్ధముడు క్రోధుడు ఆర్వకుడు ప్రీతుడు దక్ష ప్రజాపతికి అరవై నాలుగు మంది కుమార్తెలు వీరిలో అతిథి దితి వినత కద్రువ శ్యస ముని అరిష్ట మాతాంగి తామ్ర ఇలా అనే పది మందికి కిచ్చి వివాహం చేశారు కశ్యపుడికి అతిథియందు ఇంద్రాది దేవతలు ద్వితీయందు దైత్యులు వినతకు అనురుడు గరుక్మంతుడు కుద్రువకు సర్పములు శశకు పక్షులు మునికి గంధర్వులు అరిష్టకు అప్సరసలు మాతాంగికి ఐరావతము తామ్రకు పక్షులు ఇలకు వృక్ష వృక్షములు జన్మించాయి ఇంద్రాది దేవతలు సత్యధర్మ పరాయణులు ఇంద్రునికి స్వర్గాధిపత్యం ఇచ్చారు దేవతలు అతడికి వేదకర్మల ఎందు అధికారము యజ్ఞయాగాలలో యజ్ఞయాగాలలో ఆవిర్భాగము ఇచ్చారు దైత్యులు అధర్మపరులు అసూయాపరులు వీరికి కీంకరాణ్యములు గుహలు నివాస స్థలములుగా ఉన్నాయి మిగిలిన వారికి వారి స్వభావమును అనుసరించి నివాసము కల్పించబడింది బ్రహ్మ యొక్క అంశతో స్వయంభువ మనువు జన్మించాడు పద్మగంధి సతరూప అతని భార్యలు స్వయంభువుకు అగ్రీవుడు ప్రియవ్రతు వ్రతుడు ఉత్నపాదుడు కుమారులు రాకుతి దేవహుతి ప్రసూతి కుమార్తెలు రాకుతికి రుచితోనూ దేహకుతికి గర్భముతోనూ ప్రసూతికి దక్షునితోను వివాహం జరిగింది దేవమాలికి కర్భముని వలన కపిలుడు జన్మించాడు దక్షుని యొక్క పద్మముగ్గురు కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకోగా భృగువు పదకొండు మందిని వివాహమాడాడు శివుడు సతీదేవిని మరీచి సంభూతిని అంగీ అంగీరసుడు స్మృతిని పులస్థ్యుడు ప్రీతిని వివాహమాడారు ఈ రకంగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ కుమార్తె తమ భర్తలతో కలిసి మూడు లోకాలను జీవరాశిని ఉత్పత్తి చేశారు ఈ విధంగా ప్రజాపతి దక్ష ప్రజాపతి సంతతి వలన పిపిలికాతి బ్రహ్మ పర్యంతము ఇరవై ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జన్మించాయి అంటూ సృష్టి రహస్యాన్ని తన శిష్యులకు వివరించాడు రత్నాకరుడు ఇదండి సృష్టి రహస్యం మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్న వాటితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మన ఛానల్లో వంటలు ఇంకా పూజా విధానాలు కూడా ఉన్నాయి తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ